సదాశివ శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురుభ్యో నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు చాంద్రమానం ప్రకారంగా అంటే చంద్రుని గోచార ప్రకారంగా వివిధ గ్రహాలు నవగ్రహాల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి రాశుల వారికి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఈ మాసంలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం ఇరవై ఐదు నుంచి మనకి ఆశ్వీజ మాసం కూడా ప్రారంభమవుతుంది అదేవిధంగా ఈ మాసంలో మనకి అతి ముఖ్యమైన అందరూ పాటించవలసిన పితృపక్షాలు కూడా వస్తున్నాయి తర్వాత మనకి దుర్గాదేవి నవరాత్రులు ముఖ్యమైన విశేషాలు ఈ పండగ ఈ నెలలో ఈ నెలలో మనకి గోచార గ్రహాలు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయి కూడా మనం ఫస్ట్ చూద్దాం మొదటగా మేషరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో కుజుడు సింహరాశిలో రవి సెప్టెంబర్ పదహారు వరకు పదిహేడో తారీఖు నుండి కన్యా రాశిలో సంచారం ఉంటుంది సింహరాశిలో శుక్రుడు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు తదుపరి కన్యారాశిలో సంచారం బుధుడు నెల అంతా కూడా మనకి కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదకో పదో తారీఖు నాడు వక్రీస్తున్నాడు ఆయన తులలో కేతువు మకర రాశిలో శని వక్రించి మీనరాశిలో గురువు వక్రించి సంచారం చేస్తున్నారు ఈ చంద్ర భగవానుడు మనకి తులారాశి నుంచి మొదలై స్వాతి నక్షత్రం నుంచి ఆ ప్రతి నక్షత్రం రాశిలోను ఇరవై ఐదు నక్షత్రాలు పూర్తి చేసుకొని మొత్తం సంచారాన్ని అలంతా కూడా పూర్తి చేస్తాడు అంటే ఇటువంటి గ్రహస్థితి గోచార ఆధారంగా మనకి ఈ ద్వాదశ రాశులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉంటుంది ధనాదాయం బాగుంటుందా కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటాయా ఈ సమయంలో అనే సూచనల్ని మనం ఈ గ్రహ గోచారం ఆధారంగా పన్నెండు రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పదాలు జ్యేష్ఠ నాలుగు పదాలు వృచ్చిక రాశి అధిపతి కుజుడు సప్తమ భావంలో సంచారం చేయడం వలన మరియు కుజ దృష్టి దశమభావంపై ఉండటం వలన ఈ నెల పదహారవ తేదీ వరకు మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి తోటి ఉద్యోగస్తులు అధికారుల సహాయ సహకారాలు లభించడం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి అంటే మొత్తం మీద దీనివలన మీకు ఉచ్చికి రాసి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత గోచరిస్తుంది అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి ధనాదాయం బాగుంటుందని చెప్పవచ్చు ఉచ్చిక రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఎవరైతే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచి విజయావకాశాలు కూడా మంచిగా గోచరిస్తున్నాయి కొంచెం స్వల్ప శ్రమ పడితే కనుక ఇంకా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు ఉచుకు రాసి వారి కుటుంబ జీవితంలో మటుకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే కుటుంబంలో కొంచెం స్వల్ప తగాదాలు కానీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఘర్షణలు కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సప్తమంలో కుజుడు దశమంలో రవిశుక్ర సంచారం వలన కొంచెం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం విభేదాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి ఈ విషయాల్లో ఈ ఉచ్చకు రాశి వారు కొంచెం సంయమనం పాటిస్తే అనుకూల ఫలితాలు పొందగలుగుతారు అంటే ఉద్రేగత పొందకుండా ఆవేశాలకు లోను కాకుండా ఉంటే కనుక పరిస్థితులు మనకి అదుపులో ఉంటాయని చెప్పవచ్చు ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంతమందికి ఒక్కోసారి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ కూడా కనిపిస్తుంది అంటే వలన ఖర్చులు అవుతాయి కాబట్టి మన బడ్జెట్లో ఎంత ఉందో అంతే కనుక మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఈ ఈ దీనివల్ల వచ్చే సమస్యలు మనం దానివల్ల ఒత్తిడి పెరగడం దానివల్ల ఘర్షణ జరగడం కుటుంబంలో అన్నట్టు వస్తుంటే మనకి శక్తికి మించి కనుక కొనడానికి ప్రయత్నించినా అప్పులు ఎక్కువ తీసుకొని కొనటం వలన అవి దొరక్క ఇబ్బంది పడటం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మనకు ఎంత శక్తి ఉందో అంతవరకు మాత్రమే మనం కొనుక్కోగలిగితే కనుక మంచిగా ఆర్థిక సంబంధ సమస్యలు రాకుండా మనం చేయవచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాసాంతంలో మటుకు మెడికల్ రిలేటెడ్ అంటే వైద్య ఖర్చు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సష్టం భావంలో రాహు సంచారం వలన స్వల్ప అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి మాసారంభంలో కొంచెం స్వల్ప అవమానాలు కానీ ఖర్చులు కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా విలువైన వస్తువులు కొనటం దానివల్ల ఖర్చులు జరగడం కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ ఎవరైనా బహుమతులు పొందడం ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి భోజన సౌఖ్యం ఉంటుంది అదేవిధంగా మన క్లేశం కూడా ఉంటుంది రెండో వారంలో కొంచెం ఉంటే మనో చాంచల్యం అంటే కొంచెం మనస్థిమితంగా లేకపోవడం కానీ అశాంతిగా ఉండటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రయాణాలు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మనసును అదుపులో పెట్టుకొని చేయడానికి పిలిస్తే కనుక కొంచెం మంచిగా ఉంటుంది అదేవిధంగా రెండో వారంలో చంద్ర సంచారం ఐదు ఆరు ఏడు ఎనిమిది భావాలపై ఉండటం వలన ఈ సమయంలో మంచి ధనాదాయం అంటే మనకి ఎప్పుడైనా డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు రావటం కానీ సుఖ సంతోషాలు కానీ శ్రీ సౌక్ష్యం కానీ చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి అంటే ఈ సమయంలో మీకు మంచిగా బాగుంటుందని చెప్పవచ్చు పంతొమ్మిది ఇరవై తేదీలో స్వల్ప అనారోగ్యాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాల్లో కూడా స్వల్ప సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మాసాంతంలో స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి కానీ స్వల్ప ధన నష్టం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద మనం ఈ ఉచ్చికి రాశి వారికి నెలలో గమనిస్తే కనుక ఉద్యోగ వ్యాపారాలను మనకు చాలా అనుకూలత ఎక్కువగా ఉంది ధనలాభం వాహన యోగాలు కూడా బాగా కనిపిస్తున్నాయి నెల మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు కుటుంబంలో స్వల్ప ఘర్షణలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సంతాన పరంగా మటుకు మంచి అనుకూలత గోచరిస్తుంది అంటే ఉచిక రాశి వారికి ఈ ఏ సమయంలో బాగాలేదు ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించి మనకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటే మొత్తం అంతా కూడా నెలంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు మరింత అనుకూలమైన ఫలితాల కొరకు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మినువులు బొబ్బర్లు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది ఇప్పుడు చెప్పిన మనం ఫలితాలన్నీ కూడా జనరల్గా ఉన్న గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడినవి అంటే జన్మ జాతకం ముఖ్యమైంది ప్రతి ఒక్కరికి కూడా అంటే జన్మ సమయంలో మనం పుట్టిన లగ్నం కానీ జన్మ సమయానికి జనన సమయానికి ఉండే గ్రహాల గో స్థితి కానీ చాలా ముఖ్యమైంది వాటి మీదుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గోచార గ్రహస్థితిని మనం అనుసంధానం చేసినప్పుడు వారికి జరుగుతున్న దశాభుక్తులు కానీ అవి కూడా మనం అనుసంధానం చేసుకుని ఈ ఫలితాలని మనం సరిచూసుకుంటే కనుక కంపల్సరీగా అప్పుడు వారికి వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాలు దొరుకుతాయి అప్పుడు గోచారం ఎందుకు చెప్పుకోవటం అంటే మనకి బయట వాతావరణం ఎలా ఉంది తెలుసుకోవటం కోసం ఈ గోచార ఫలితాలు మనకి చాలా అనుకూలంగా తెలుస్తాయి ఎందుకంటే ఈ గ్రహాలు జనరల్గా ప్రకృతిపరంగా మనకి ఎటువంటి సూచనలు ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఏ ఏ విషయాల్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఆ ఏరియాని మనకి ఇప్పుడు ట్రాఫిక్ ఉందంటే భావన తోట ట్రాఫిక్ ఉందని ఎలా చెప్తారో అలా సిగ్నల్ కింద మనకి ఈ ఈ గోచార ఫలితాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే కంపల్సరీ గోచార ఫలితాలు జాతకం మీద కూడా ఒక ముప్పై ఐదు పర్సెంట్ పనిచేస్తే డెబ్ అరవై ఐదు పర్సెంట్ జన్మజాతకానికి అనుసంధానం బట్టి ఉంటుంది ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించే ప్రార్థన అదేవిధంగా ఈ నెలలో ముఖ్యంగా ఎవరి వారికి ఏ రాశి వారికి ఆ రాశి వారికి మన ఫలితాలు చెప్పుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా అన్ని రాసులు వారు ఎవరైనా సరే మనకి భాద్రమాస మాసంలో వచ్చే పితృపక్షాలు చాలా ముఖ్యమైనవండి మనం వంశస్థుల్ని మనం పితృపక్ష పితృదేవతల్ని కనుక అన్ని రా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఆరాధించి వారికి కనుక మనం చేయవలసిన విధి విధానాలతో కనుక పితృకర్మలు జల తెలతర్పణాలు వదలటం కానీ బ్రాహ్మణులకి దాన సమయాలు చేయటం కానీ ఇలాంటివన్నీ కనుక ఈ నెలలో చేయగలిగితే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా మనకు మనకి తొలిగి ఫ్యూచర్లో ఎటువంటి ఇది లేకుండా సమృద్ధికరంగా జీవితం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం కూడా పొందుతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి వచ్చే పదిహేను పితృపక్షాలని మనం పదకొండో తారీఖు నుంచి జరిగే పదిహేను రోజుల పితృపక్షాలని కూడా చేసి ఒకరోజు ఒకవేళ ఏ రోజైనా కుదరకపోతే కనుక మహాళాయ అమావాస రోజైనా సరే కంపల్సరీగా పెద్దలకి తర్పణాలు వదిలి తాత ముత్తాదులు వాళ్ళందరికీ కూడా మనం ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు శాస్త్రోక్తంగా తెలుసుకోగలిగితే కనుక మీరు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఈ విషయాలు కావాలంటే ప్రత్యేకంగా మీకు మరొక వీడియోలో కూడా ఈ పితృదోషలో ఎవరెవరికి ఎలా ఉంటాయి ఏమేమి ఎలా చేసుకోవాలన్న విషయాన్ని కూడా మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం కాబట్టి ఈ ఫలితాలను చక్కగా ఆచరించి ఈ కర్మని అందరూ కూడా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను